నేను కృష్ణుడితోనే ఉండాలనుకుంటే నేను కృష్ణుడి మృత్యువుని కూడా ఆపేస్తాను. ఒకవేళ నేను కృష్ణుడి సమీపంలో ఉంటే అప్పుడు కృష్ణుడి మృత్యువు కూడా తన సమీపానికి రాలేదు బలరామ. నోటి నుండి మధురమైన మాటలు, హృదయంలో కఠిన ఆలోచనలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. రాధాకృష్ణలు ఈ ప్రపంచానికి ప్రేమని నేర్పించడానికి వచ్చారు. వారికి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఖచ్చితంగా ప్రేమని నేర్పించే వెళ్తారు. రాధ నన్ను మళ్ళీ ప్రేమిస్తుంది, అలాగే అప్పుడు ఈ ప్రపంచం మా ప్రేమను చూసి అన్నింటికన్నా విశ్వాసం ప్రేమపైనే చూపుతారు. ఇది నా వాగ్దానం. అమ్మా వచ్చేసావు నువ్వు, నీతో పాటు రాధ కూడా తిరిగొచ్చిందా? మీరు నిజం చెప్పారమ్మా, రాధ ఖచ్చితంగా తిరిగొస్తుంది అని. నువ్వు రాధ కోసం దుఃఖించావు, తను కూడా నీకోసం దుఃఖించుంటుంది. మీరిద్దరూ ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. ఇది కూడా మీరు నిజమే చెప్పారు. తల్లి సమక్షంలో పుత్రుడి బాధ దాక్కోలేదు. అమ్మా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళారు కదా. నేను ఎందుకు అలా అడుగుతున్నాను అంటే, నేను ఈరోజు వరకు ఏం చేసినా అది నా ఇష్టంతోనే చేశాను. ఇక ముందు ఎలాంటి సమయం రాబోతుంది అంటే దానివల్ల మీ పుత్రుడు భయాందోళనకు గురవుతాడు. ఒకవేళ మీరు నాతోనే ఉంటే కనుక అప్పుడు నా మనసు శాంతంగా ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు రాత కూడా తిరిగి వచ్చేసింది కదా, అయినా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? నన్నిప్పుడు మీరు ఏమీ అడగండమ్మా, నేను ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. కేవలం మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇక్కడే ఉండిపోండి నాతో పాటు. నేను నీతో పాటే ఉండిపోతాను, కానీ నాకు ఈ విషయం బాగా తెలుసు, నా కృష్ణుడు వివక్త కాదు అని. బలరామా, రాధారాణి. ఏమైంది రాధారాణి, మిమ్మల్ని చూస్తే నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఏదో మీ మనసులో ఏదో సమస్య ఉన్నట్టుగా. నాకు తెలుసు నీకు అలాగే కన్నయ్యకి మధ్య ఏదో విభేదాలున్నాయని, కానీ నన్ను నమ్మండి, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారంటే అంతా సరైపోతుంది. సమస్య లేదు బలరామా, కానీ ఒక సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దేవి రాధ, అడగండి, మీరేం అడగాలనుకుంటున్నారు? బలరామా, నేను ఈరోజు ప్రమాణం చేసినప్పుడు నేను సంతోషంగా లేను, ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను కృష్ణుడితో చెప్పాను ఇక నేను తనని ప్రేమించను అని. ఏంటి అలా చెప్పారా మీరు? కానీ కన్నయ్య నాకు విరుద్ధంగా చెప్పాడు, తాను చెప్పిన దాని ప్రకారం సమయంతో పాటు మీ ఇద్దరు ప్రేమ పెరుగుతూనే ఉంటుందని, అలాగే ముందుకన్నా రెండింతలు ఎక్కువ అవుతుందని. కానీ బలరామా, కృష్ణుడు నా కోరికను నెరవేర్చే వరకు అప్పటి వరకు కృష్ణుడికి నా ప్రేమ దొరకదు. కృష్ణుడు నాతో గోలోకానికి వచ్చేంత వరకు నేను ఇక్కడ నా కళ్ళతో కృష్ణుడి అంతాన్ని ఏమాత్రం చూడలేను బలరామా. చూడండి, నాకు మీ దుఃఖం అర్థమవుతుంది, కానీ మీకు కూడా చాలా బాగా తెలుసు ప్రతి ఒక్క ఆరంభానికి అంతం ఖచ్చితంగా రాసిపెట్టుంటుందని. రాధాకృష్ణుడైతే ఎప్పుడు ఒకరికొకరు కలిసి ఆరంభం నుండి అంతం వరకు, అలాగే అంతం నుండి అనంతం వరకు. కానీ నేను ఆ దృశ్యాన్ని చూడాలనుకోవడలేదు బలరామా. కృష్ణుడికి కేవలం ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి బలరామా. ఎంపిక ఉన్నప్పుడు నేను ఆ ఘటనకి సాక్షిని అవ్వాలని ఎలాంటి నియమం లేదు. ఒకవేళ నిజంగానే ఎంపిక ఉంటే నాకు కూడా చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను? నేను కేవలం ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు కృష్ణుడి అంతం ఎలా జరుగుతుందని. ఆ సత్యాన్ని నాకు ఎవ్వరూ చెప్పలేరు, కానీ నాకు తెలుసు మీరు నా అభ్యర్థనని ఏమాత్రం వద్దనరని. నేను కృష్ణుడి అంతాన్ని ఆపాలనుకుంటున్నాను. రాధారాణి, అంతం సమీపంలోనే ఉంది అది నాకు తెలుసు, కానీ
అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే విషయం నాకేంటి? అసలు ఎవరికి కూడా ఏమీ తెలియదు. సరే బలరామా, ఒకవేళ ఈ సత్యం ఎవరికి తెలియకపోతే ఈ సత్యాన్ని స్వయంగా నేనే తెలుసుకుని తీరతాను. నేను కృష్ణుడితోనే ఉండాలనుకుంటే నేను కృష్ణుడి మృత్యువుని కూడా ఆపేస్తాను. ఒకవేళ నేను కృష్ణుడి సమీపంలో ఉంటే అప్పుడు కృష్ణుడి మృత్యువు కూడా తన సమీపానికి రాలేదు బలరామా. నోటి నుండి మధురమైన మాటలు, హృదయంలో కఠిన ఆలోచనలు, అద్భుతం సాంబా. శత్రువుతో పాటుంటూ తనతో పాటు బాగా ఉంటూ తన బలహీనతలను వాడుకోవడమే కుటిల నీతి. మీరు నా కార్యాన్ని చూసి సంతోషించారు. ఇది నాకు చాలా పెద్ద విజయం గురుదేవా. తండ్రి గారిని మెల్లి మెల్లిగా అంతం చేయడంలో నాకు చాలా సంతోషం ఉంటుంది. అంతేకాదు, నా ప్రతీకారం కూడా నెరవేరుతుంది. ప్రతీకారాన్ని మర్చిపో, గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు లక్ష్యాన్ని ప్రాప్తించడానికి కృష్ణుడు తన పుత్రుడు తన పుత్రులనే రాజుగా భావించాలి. దానివలన ద్వారకాలో నీ గురించి చాలా బాగా చర్చించుకుంటారు. నువ్వు కృష్ణుడి కృప దృష్టిలో ఉంచుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. అన్నట్టు గురుదేవా, మీకు ఖచ్చితంగా తండ్రి గారి పతనం విషయంలో ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. దయచేసి చెప్పండి, తన పతనం ఏ విధంగా ఉండబోతుందో. నేను కేవలం ఇంతే చెప్పగలను. నిజానికి గాంధారి కృష్ణుడికి ఏమని శాపం ఇచ్చిందంటే, నీకు శాపం ఇస్తున్నాను కృష్ణ, నువ్వు ఎలా అయితే వ్యతిరేకంగా పోరాడినా కులం మొత్తానికి నష్టం కలిగించావో అదే విధంగా మీ యదువంశం మొత్తం తమలో తాము పోట్లాడుకొని సమాప్తమైపోతుంది. అయితే దానికి ఒకే అర్థం ఉంది, వాసుదేవ శ్రీకృష్ణుడి అంతానికి కారణం స్వయంగా యదువంశమే అవుతుంది. సాంబా, యదువంశాన్ని ఒక్కడిగా చేయి, వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకో. కానీ గుర్తుపెట్టుకో, ఈ విషయంలో ఆ కృష్ణుడికి తన ఉత్తరాధికారులకు ఎవ్వరికి ఏమీ తెలియకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది నా శక్తి ఎవరవుతారు అని. యదుకుల చంద్రుడిపై స్వయంగా యదుకుల గ్రహణం జరుగుతోంది, అలాగే వాళ్ళకి నాయకత్వం వహించేది స్వయంగా నేనే. బలరామ సోదరుణ్ణి, నువ్వు ఒక ప్రశ్న అడిగావని విన్నాను, కృష్ణుడి అంతం ఎలా జరగబోతుంది అని. ఇదంతా తెలుసుకుని ఏం లాభం రాదా? నేను ద్వారకలో ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నిజం తెలుసుకుని తీరతాను, లేదంటే నువ్వు నాతో పాటు గోలోకానికి రావాల్సి ఉంటుంది. నీకు తెలుసు నేనిది చేయలేను అని రాదా? నువ్వు ఇవన్నీ తెలుసుకొని నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? అటు చూడు, మనం నివసించేస్తాను మన గోలోకం. అలా చూడు, గోపికలు మన కోసం ఎలా నిరీక్షిస్తున్నారో, మనతో రాసలీలలు చేయాలని అనుకుంటున్నారు. అలాగే నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను రాధా. ఇప్పుడు నేను గోలోకానికి రాలేను రాధా, కానీ మనం రాసలీలలు ఇక్కడ కూడా చేయగలం. నాకు గుర్తుంది నువ్వు మన ప్రేమకి విరామం పెట్టేశావు అని. ప్రేమ లేకపోయినా కూడా రాధాకృష్ణలు రాసలీలలు చేయొచ్చు కదా? లేదు కృష్ణ, ప్రేమ లేకపోతే మనం రాసలీల చేయలేము. ఇప్పుడు రాసలీల కేవలం గోలోకంలోనే జరుగుతుంది. సరే, ఏమీ పర్వాలేదు, కానీ మాట్లాడొచ్చు కదా. ఎంత సమయం అయిపోయిందో రాధారాణితో నేను అసలు మాట్లాడి. లేదు, నాకు నీతో ఏమీ మాట్లాడాలని లేదు రాధా. నీకు నాతో మాట్లాడాలని లేదు, ఇది కూడా నేను ఒప్పుకుంటానా. కేవలం నా వేణుగానన్నైనా వినొచ్చు కదా. ఈ వేణుగాను నా హృదయంలోని విషయాన్ని నీకు అర్థమయ్యేలా చెప్తుంది రాధా. లేదు కృష్ణ, మర్చిపోయి కూడా వేణువుని వాయించొద్దు. నాకు ఈ వేణుగాన స్వరం గోలోకాన్ని గుర్తు చేస్తుంది. మన సుఖ దుఃఖాల జ్ఞాపకాలు ఈ వేణువు స్వరం వల్ల జాగృతమవుతాయి. నిన్ను ఈ విధంగా చూస్తే
నా మనసుకు కూడా బాధ కలుగుతుంది రాతా. అయితే పద గోలోకానికి. నేను కర్మబద్ధుణ్ణి రాతా, నీకు తెలుసు నేను రాలేను అని. ఇది నా విధి, నేను ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ నువ్వు కర్మబద్ధుడివైతే నేను కూడా నిస్సహాయరాలిని కృష్ణ. ఒకవేళ నువ్వు గోలోకానికి రాలేకపోతే ఇక్కడ ప్రేమ ఉండదు, రాసలీల ఉండదు, అలాగే వేణుగాన ఉండదు. వేణువైతే ఈ రోజు మోగుతుంది రాధా. రాధా ప్రేమ కోసం కాదు, కానీ వేణుగానం ఈ రోజు నిన్ను ఆట పట్టిస్తుంది. మహాదేవ, రాధ మళ్లీ శ్రీకృష్ణుణ్ణి ప్రేమించలేనందున తను ఈ సమయంలో శ్రీకృష్ణుడి వేణుస్వరాన్ని వినడానికి కూడా ఒప్పుకోలేదు. అలాగే అటువైపు శ్రీకృష్ణుడు ఖచ్చితంగా వేణువు వాయిస్తానని అంటున్నాడు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏమిటంటే గౌరీ, ఈ రోజు వరకు శ్రీకృష్ణుడు కేవలం ప్రేమ కారణంగానే తన వేణువును వాయించాడు. కానీ ఈరోజు నా ఆరాధ్యుడు వేరే భావంతో, వేరే కారణంగా వేణువును వాయిస్తున్నాడు. అది ఎలాంటి భావం మహాదేవా? బాధ అనే భావ. ఈరోజు నా ఆరాధ్యుడు బాధతో తన వేణువును వాయిస్తున్నాడు. ఇంత బాధంతేంటి కృష్ణాని స్వరంలో? ఆగు కృష్ణ. కృష్ణ, నువ్వు ఏమీ తినలేదు, భోజనం ఆరగించు. నాకు ఆకలిగా లేదు రాధా. అదెలా సంభవం అవుతుంది? కేవలం ఆకలిగా లేదు అంతే, నువ్వు చింతించకు. కృష్ణ, నేను ప్రేమించడం వద్దు అన్నాను, నేను నా దైవత్వం నుండి వెనక్కి తప్పుకోలేను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.